రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. చాలా చోట్ల ప్రజలు ఉదయం నుంచే కౌంటర్ల వద్ద బారులు తీరారు. అయితే ఎక్కువ మంది మహిళలు నెలకు రూపాయలు 2500 ఆర్థిక సాయంతో పాటు రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. పలుచోట్ల దరఖాస్తులను జిరాక్స్ మీసేవ కేంద్రాల్లో రూపాయలు 20 నుంచి 50 వరకు విక్రయించడం, ఫిలప్ చేయడానికి మరో రూపాయలు 100 తీసుకోవడం కనిపించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన అప్లికేషన్ స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించగా జిల్లాలలో మంత్రులు ప్రారంభించారు. ఆదిలాబాద్లో మంత్రి సీతక్క, బంజారాహిల్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,396 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం 3,714 అధికార బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. 10 శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం రోజుకు 2 గ్రామాలు లేదా 2 వార్డుల్లో పర్యటించి ప్రజా సదస్సులను నిర్వహిస్తుంది. గత ప్రభుత్వంలా మా పార్టీలోకి వస్తేనే పథకాలు ఇస్తామని చెప్పబోమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇది ప్రజల ప్రభుత్వమని, అందుకే ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. అర్హులందరికీ పథకాలను అమలు చేస్తామన్నారు. 6 గ్యారంటీల అమల్లో పైరవీలకు ఛాన్స్ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, హైదరాబాద్లో 600 కేంద్రాల్లో అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతోందన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని 150 మున్సిపల్ డివిజన్లలో ఏర్పాటు చేసిన 600 కౌంటర్లలో ప్రజలు ఉదయం నుంచే ప్రజలు భారీగా బారులు తీరడం, చాలా చోట్ల ప్రారంభించిన 3 గంటల్లోనే దరఖాస్తులు అయిపోయాయి, తిరిగి రేపు ఉదయం రావాలని సిబ్బంది సూచించడంతో ప్రజలు కొంత అసహనానికి గురయ్యారు. అలాగే నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోని పలుచోట్ల దాదాపు అన్ని పార్టీల నేతలు మీకు వచ్చేలా చూస్తామంటూ బేరసారాలకు దిగినట్లు సమాచారం. నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్ పరిధిలోని దాదాపు అన్ని జిరాక్స్ సెంటర్లు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలను రూపాయలు 20 నుంచి 50 వరకు విక్రయించారు. కాగా అప్లికేషన్ను పూరించేందుకు ఆయా కేంద్రాల నిర్వాహకులు ఒక్కో దరఖాస్తుకు దాదాపు రూపాయలు 100 వసూలు చేశారు.